రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం రైతులు రబీలో వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల ఆల్రెడీ వరి నాట్లు పూర్తి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో రబీలో వరిలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ జింక్ లోప లక్షణాలను నివారించడానికి మన చివరి దుక్కిలో దాదాపుగా ఒక ఎకరానికి 10 నుంచి 15 కిలోల జింక్ సల్ఫేట్ను చల్లుకున్నట్లయితే జింక్ లోపం లక్షణాలను నివారించుకోగలుగుతాం. అదేవిధంగా మన చివరి దమ్ములో మన నాట్లు వేసుకునే ముందు కానీ నాట్లు వేసుకున్న తర్వాత 7 రోజుల లోపు కానీ మనకి ఒక 35 నుంచి 40 కిలోల యూరియా ఎకరానికి, మన డిఏపి ఒక 50 కిలోలు డిఏపి, అదేవిధంగా ఒక 20 కిలోల పొటాష్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలుపుకొని చల్లుకున్నట్లయితే మొదటి దఫా ఎరువుల యాజమాన్యం చాలా చక్కగా నాట్లు నారు మంచిగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. అందుకు మన ముఖ్యంగా చాలామంది రైతులు డిఏపి తోటి జింకును కలిపించలేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా తప్పు. జింకు చల్లుకున్న తర్వాత మొదటి దఫా ఎరువుల యాజమాన్యంగా డిఏపిని చల్లుకోవాలి. జింకు చల్లిన ఒక 3 నుంచి 4 రోజుల గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ జింక్ సల్ఫేట్ను చల్లుకున్న తర్వాత. ఇది ఈ ముఖ్య సూచనను రైతులు పాటించినట్లయితే వరి నారు మంచిగా ఎదిగి అధిక దిగుబడులు పొందిన వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై కిసాన్.